आ रहा है। टेंशन है। అన్నా నమస్తే రారా బుజ్జీ అన్నా ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా లేదురా ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా చాలే ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్లోనూ పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా ఈ ఐదేళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను ఏయ్ ఈ బెజవాడలో ఎల్కేజీ సీటైనా ఎమ్మెల్యే సీటైనా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు గుంటుపల్లి నుంచి గుణదల దాకా కృష్ణలంక నుంచి పడవట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్ రాంబాబు నువ్వు నామినేషన్కి రెడీ అవరా చిన్న నీకు రావాల్సిన డబ్బు ఈ దండ ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు బయటికి ఎక్కడికి వెళ్తావు ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను బయటికెళ్ళాక నన్ను మర్చిపోవు కదా చ అవేం మాట్లాడరా నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే అలాగే కలిసే ఉందాం ఉంటాను రా అన్నా రామబాబునే ఎంత స్టైల్గా కూర్చున్నాడు చూసావా లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఎంతకన్నా స్టైల్గా కూర్చున్నాడు అన్నా అయితే నేను కూడా పందింకోండినా అన్నా ఒరే రాంబాబు ఎందుకురా భయపడతావు ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మె ఎవరుకుందిరా నువ్వు అలాగే చెప్పు ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు దోలు తీరిపోద్దు అంగే బాగుంటుంది అనుకున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్న ఆ వర్షం బాగా కురుస్తుంది వాళ్ళు నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకు వచ్చి నీ చిన్నోడు ఎవరన్నా వర్షం బాగా కురుస్తున్నాయి
ఊరికే పారిపోదాం అని చెప్పిన మాట విన్నావా నువ్వు? ఎవర్రా వాడు?